పది సంవత్సరాలు 80% నిధులు బుక్కిను గాని 30% పనులు కూడా చేయలేదు. ఒక్క ఎకరానికి సాగునీరు అందేలేదు. ఒక్క బొట్టు కూడా కృష్ణా నది నుంచి ఎత్తిపోయలేదు. రోజు ఫుల్ బాటిల్ ఎత్తిపోస్తున్నారు, కానీ మనకు కావాల్సిన నీళ్లు మాత్రం ఎత్తిపోస్తలేరు. కానీ ఇవాళ 10 ఏళ్లలో ఏం చేయలేదు. ఇవాళ మన బిడ్డ ముఖ్యమంత్రి అయిండు, 3 నెలలు కూడా దాటలేదు. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకి 130,000 ఎకరాలకి సాగునీరు అందించే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 2,945 కోట్ల నిధులు కేటాయించి మన కోసిగిలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి మన బిడ్డ రేవంత్ రెడ్డి గారికి నేను మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రజల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ఉదాహరణ, గొప్ప ఉదాహరణ, గత పాలకులకు మన నాయకుడికి ఉన్నటువంటి తేడా తెలియాలంటే సంగం బండ దగ్గర ఒక పెద్ద బండ ఉన్నది. ఆ బండ పగలగొడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 12 గ్రామాలకు 20,000 ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఆ బండ పగలగొట్టాలంటే అక్కడ ఉన్నటువంటి పరిహారం 10,07,00,000 కట్టియాలి. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు 10 కోట్లు ఇవ్వమంటే ఏమాత్రం కూడా చలనం లేదు, ఏమాత్రం కూడా స్పందించలేదు. మనం ఒక్కసారి మన ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి 10 కోట్ల రూపాయలు మీరు విడుదల చేస్తే 20,000 ఎకరాలకి నీళ్లు వస్తాయంటే తక్షణమే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా 10 కోట్ల నిధులు ముఖ్యమంత్రి గారు కేటాయించిండ్రు. ఇవాళ సంగం బండ పగలబోతుంది. అక్కడ 20,000 ఎకరాలకు ముఖ్యమంత్రి గారి వల్ల మనకు నీళ్లు వస్తున్నాయి. మన బిడ్డ ముఖ్యమంత్రి అయితే నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ వచ్చింది, సంగం బండ పగలబోతుంది, 20,000 ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా కేవలం ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా. 3 నెలలలోనే మనం ఇంత సాధించగలిగినాము. మీరందరూ కూడా మన బిడ్డ బలాన్ని ఢిల్లీలో పెంచాలంటే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలని మన తెలంగాణ నుంచి ఇస్తే మన రేవంత్ అన్న బలం ఢిల్లీలో వెలుగుతుంది. కాబట్టి మీరందరు కూడా రానున్న ఎంపీ ఎన్నికల్లో అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి చేతి గుర్తు పైన ఓటేసి మన బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచడం ద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే ఆ అవకాశం మనందరం కూడా తీసుకుందామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు ఇవాళ ఒక పాలమూరు ప్రాంతానికి సువర్ణ అవకాశము. ఈ అవకాశాన్ని మనము వదులుకోకూడదు. మన బిడ్డ ముఖ్యమంత్రి అయినరు, ఈ పాలమూరు దిశ దశ మారబోతుంది. మన బిడ్డని మనం కాపాడుకొని వారికి మరింత బలం చేకూర్చేటట్టుగా మనందరం కూడా కష్టపడదామనే మాట తెలియజేస్తూ జై కాంగ్రెస్, చేతి గుర్తుకే.